rum dum raka 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 raka. वेलकम टू द शो बेस्ट ऑफ एक्स्ट्रा जबरदस्त। టీచర్స్ కి పోలీస్ కి రిటైర్మెంట్ ఉంటుంది, కానీ నవ్వేవాడికి నవ్వించేవాడికి రిటైర్మెంట్ ఉండదు. సో రిటైర్మెంట్ లేని ఎంటర్టైన్మెంట్ ని మీకు అందించడానికి వచ్చేస్తుంది మన బెస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్. లెట్స్ స్టార్ట్ అవర్ షో బెస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్. అసిస్టెంట్ ఈడ బిజీ, కెమెరామెన్ గారు క్లోజ్ ఓకేనా? అయ్యి బాబోయ్ ఈయన బిజీ. ఏంటో అసలు ఈ జనాలు ఇలా బిజీగా ఉండి లేజీగా ఉండే జనాల కోసం ఓ కంపెనీ పెట్టాడంట, అదేంటో మీరు చూసేయండి. ఇల్లెతిను గొల్లే చెయ్యి, ఎగొలైనా నాతో చెయ్యి, కొన్న బయట అట్టే ఎయ్యి, పందెం కొడితే చెరకు వెయ్యి. అమ్మో మా నాన్నగారు వచ్చారు. ఏమైంది నాన్న? ఈ భూమి మీద నీ ఎంట్రీ ఇవ్వడానికి కారణం నేను. అలాంటిది నీ ఎంట్రీ సాంగ్ లో నా ఎంట్రీ లేకుండా నువ్వు అక్కడే డాన్స్ చేస్తావు అంట. వాళ్ళు ఏదో ఫ్లో లో పాటేశారు, నేను ఫ్లోర్ లో డాన్స్ చేశాను. మాటలు నేర్చిన చిలక చిత్తూరు వెళ్ళి గుండు కొట్టించుకుందంట, గుండు కొట్టించుకుందంట. నేను నమ్ముతాను అనుకున్నావు నీ మాటలు? అర్థం వాళ్ళకి నా గురించి చెప్పు, నువ్వే నాకు అర్థం కాలేదు. అర్థం కాకపోవడానికి ఆగి నన్ను చెప్తాను. చెప్పు. బాబు గారు నమస్కారం. మేడం గారు నమస్కారం. నేను ఒక కంపెనీలో మేనేజర్ అయ్యానంటే దానికి కారణం మా నాన్న. పాతికేళ్ళు నేను పడ్డ కష్టాన్ని ఏకవాక్యంలో చెప్తా ఉంటారా? గ్రాండ్ గా చెప్పు వాళ్ళకి. అంటే గ్రాండ్ గా అంటే ఎలా నాన్న? నేనే చెప్పుకుంటా. చెప్పండి చెప్పండి. నేను వీడికి తండ్రిని. నా పేరు రంగయ్య, మా ఇంటి పేరు చిత్త, చిత్త రంగయ్య. వీడి పేరు కార్తి, ఇంటి పేరు చిత్త, పూర్తి పేరు చిత్త కార్తి, చిత్త కార్తి. ఎన్నిసార్లు చెప్పాను అలా అనకూడదని? ఇంటి పేరు వద్దు, వదిలే. వదిలేయడానిక ఇంటి పేరు పెట్టుకున్నది. వదిలేరా? ఇంటి పేరు లేనప్పుడు నేను మాత్రం ఎందుకు? నందుకు అలా వదిలే, వదిలే. మధ్య కబీర్ సింగ్ సినిమా వచ్చి ఊపేస్తుందంట, నన్ను ఇప్పుడు ఆ సినిమాకి తీసుకెళ్ళాలి. ఆఫీస్ లో బోల్డ్ అంత పని ఎలా తీసుకెళ్తాను చెప్పు. బలిసిన కుక్క బందరు తెల్లి బారసాలు చేసుకుందంట. అర్థం కాలేదు నాన్న. అంతే, నువ్వు మాత్రం నాకు అర్థమయ్యావా? నువ్వు మాత్రం నాకు అర్థమయ్యావా? చిన్నప్పుడు ఎన్నో సార్లు నాన్న నన్ను పార్క్ కి తీసుకెళ్ళి నాన్న అంటే ఆఫీస్ కి సెలవు పెట్టమని నేను తీసుకెళ్ళాను రా. ఇప్పుడు సినిమాకి తీసుకెళ్ళమంటే ఆఫీస్ కి సెలవు పెట్టలేవా? అర్థమైంది, నీకు కన్న తండ్రి కంటే కూడా జీతమే ఎక్కువైపోయింది. నాకు తెలుసు, నాకు తెలుసు రా. నీకు అర్థం కావట్లేదు, ఆఫీస్ లో వర్క్ ఇంపార్టెంట్, సినిమా ఇంపార్టెంట్. ఇప్పుడు అవసరమా సినిమాకి? లేదురా, ఇప్పుడు నాకు సినిమా అవసరం లేదు. తోసే బయటికి పంపించారా? బయటికి తోసే. నేను ఇది చేయాల్సి, నేను బయటికి గెట్టించే, నేను తోసే. నాన్న ఏంటి ఇప్పుడు ప్రాబ్లం? తండ్రిని చూడకుండా నన్ను బస్ స్టాప్ లోకి నెట్టేసాడే, నా బాధని అర్థం చేసుకునే వాళ్ళే లేరా? నా బాధని అర్థం చేసుకునే వాళ్ళే లేరా? నేనున్నాను. రంగయ్య గారు మళ్ళీ ఏమైంది? నాన్నని చెప్పమంటే చెప్పవా? చెప్తాను. వీడు ఎందుకు వస్తున్నాడు, ఎందుకు కొడుతున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు? సమాజంలో ఎవరు లేరా వీడు తప్ప? అమ్మో ఈ టెన్షన్ నేను భరించలేను అయ్యా. కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఆపండి, ఆపండి. మా నాన్న జోక్ చేశాడు. నీకోసం 30 రోజుల్లో 40 జోకుల పుస్తకం కొనుక్కున్నాం మరి చెప్పడానికి.
నీ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏమైంది ముహూర్తం బాలేదా? నీ ప్రవర్తన బాగులేదని చెప్తున్నా. దేనికి నాన్న? కన్న తండ్రి తోడు లేక మోడిలా పడి ఉంటే నీ తోడు నువ్వు వెతుక్కుంటావా? అది కాదు నాన్న, నీకు అర్థం కావట్లే. ఇప్పుడు నేను అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక మనవని కానీ నీ చేతిలో పెట్టడం ఇద్దరు ఆడుకుంటారు. ఏ నాకే పెళ్లి చేస్తే ఒక తమ్ముడిని గాని నీ చేతిలో పెడతా, మీ ఇద్దరు కలిసి ఆడుకోవచ్చుగా. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారని అడుగుతున్నావా? అడ్డంగా బలిసిన గెద్ద గెద్దలు రెళ్ళి దద్దోజనం తిందంట. ఏం యాక్ట్ చేస్తున్నావు రా నువ్వు? నాన్న నీకు అర్థమవుతుందా? ఈ వయసులో నీకు ఉండాల్సింది భక్తి. నాలో శక్తిని కూడా చూడమంటున్నాను రా. నాన్న ఇప్పుడు అదంతా కాదు, నా పెళ్లి క్యాన్సిల్ అవుతున్నానా? నువ్వు అర్థం చేసుకున్నాను ఈ వయసులో పెళ్లి ఏంటి బుద్ధి. నువ్వు అర్థం చేసుకో, నీకు తమ్ముడిని ఇస్తా, ఎదురు ఆడుకుంది కానీ ఆ పెళ్లి గురించి. లేదు నీకు మనవాణ్ణి ఇస్తా. లేదు నీకు తమ్ముడిని ఇస్తా. మనవాణ్ణి ఇస్తా. తమ్ముడిని ఇస్తా. మనవాణ్ణి ఇస్తా. తమ్ముడిని ఇస్తా. మనవాణ్ణి ఇస్తా, ఇది ఫిక్స్. తమ్ముడిని ఇస్తా, ఇది ఫిక్స్. నా బాధను ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ఈ సీన్ కోసం నువ్వు ఏడు చేస్తావు? ఎన్నిసార్లు వస్తావు రా నువ్వు? నువ్వు ఇచ్చే పేమెంట్ క్యారీ చేసుకుని వంద మంది జూనియర్ ఆర్టిస్ట్లు వస్తారు, మరి నేనే వస్తా. ఏంటి సార్? రంగయ్య గారు చెప్పండి సార్. ఏరా కన్న తండ్రికి పెళ్లి చేయకుండా నువ్వు పెళ్లి చేసుకుంటావా? సమర్థిస్తున్నారు సార్, ఆయనకి ఈ వయసులో పెళ్లి ఏంటి సార్? ఏ తప్పే ఉంది? మా నాన్నకు పెళ్లి సినిమాలో శ్రీకాంత్, వాళ్ళ నాన్నకు పెళ్లి చేయలేదా? అంటే ఇప్పుడు నన్ను శ్రీకాంత్ అంటారా? నాలో కృష్ణరాజుని చూసుకోమంటాను రా నా యాల్ది. ఏంటండి పెళ్లి చేస్తావా చేయవా? మా నాన్న పెళ్లి చేయాలంటే అంతే. సరే నేను పెళ్లి చేస్తాను. ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోతా. ఎందుకంటే హలో బుద్ధి చెప్పి వాళ్ళ ఇంట్లో దింపుతా. నాన్న నీకు దండం పెడతాను, నాకు పెళ్లి కావాలంతే కదా. ఫస్ట్ నీకు పెళ్లి చేసి నీ పెళ్లి చేసుకుంటా, ఓకేనా? అడుక్కుంటే చేసే పెళ్లి నాకు అక్కర్లేదు. ఆ ఎయిర్పోర్ట్ లో నేను ఉండి ఒక అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాను. అవునా జానకి? ఇదిగో మన పెద్ద అబ్బాయి. పెద్ద అబ్బాయా? చిన్న అబ్బాయి పెరుగుతున్నాడు. నాన్న నా జీవితం సంగరాకపోయింది నాన్న. ఏంటో నీ పరిస్థితి నాకు? ఒక్క మూడు నెలలు లాగు. ఏంటి? నీకు తమ్ముడిని ఇస్తా, వాడితో ఆడుకుంది. ఆగండి ఆగండి, దోమల పెంట అనే మన ఊర్లో జాతర జరిపించడానికి చందాలు ఇచ్చిన దాతలు, వారి పేర్లు పక్కింటి సుబ్బారావు 200 రూపాయలు. వారిని, వారి కుటుంబ సభ్యులను దేవుడు కాచి కడతేర్చాలని కోరడమైనది. చెప్పండి చెప్పట్లు. అగండి అగండి, మడత మంచం మాది 150 రూపాయలు. వారిని పైవాడు చల్లగా చూసి ఇంకా 2-3 మడత మంచాలు కొనేలా ఆశీర్వదించాలని కోరడమైనది. చాలు ఇంకా. సుడిగాలి సుధీర్ 10 రూపాయలు. ఇతనికి పెళ్లి కాకపోతే తొందరగా పెళ్ళవ్వాలని, ఒకవేళ అయితే విడాకులు అవ్వాలని, చిచి తొందరగా పిల్లలు కలగాలని వాళ్ళ ఆవిడ్ని కోరుతున్నాం. కాదు జనాలను కోరుతున్నాం. ఏంట్రా ఎట్టకారమా? చిచి కాదు, ఆ పైవాణ్ణి కోరుతున్నాం. ఇలాగే మన చంటి కూడా జాతర చేస్తూ ముప్పు తిప్పలు పడుతున్నాడంట. అదేంటో మీరు లుక్కేయండి. మనందరం వచ్చిన గానీ ప్రెసిడెంట్ లేడురా. భూమికి జానడు, పూల్లో కాపీరుడు, చూపులకు మామూలుడు, విమునగాడు చాలానే సరుకున్నాడు. సీరియస్ గా చెప్తున్నాను, మన నాటకం వేద్దాం. హీరోయిన్ సుధారాణి. ఓకే. హీరో ఆ అమ్మాయి వస్తున్నా, ఆ అమ్మాయితో పాటు కూడా వస్తాడు. ఓకే. నువ్వేంటంటే క్యారెక్టర్ ఇప్పుడు యాంకర్ చేయను దాంట్లో. యాంకరింగ్ చేతి కానీ యాంకర్ చేయను దాంట్లో. అరే ఆగ్ర యాంకరింగ్ చేతి కానీ. ఇప్పుడు ఏంటంటే సుధారాణి వాళ్ళ తమ్ముడు, వాళ్ళ తమ్ముడును. అరే అది కాదు రా, హీరోయిన్ వాళ్ళ, హీరోయిన్ వాళ్ళ తమ్ముడు, హీరోయిన్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ బావ. అంటే హీరోయిన్ కూడా నువ్వు బావే, హీరోయిన్ కూడా నువ్వు బావే అని. మీరేమో విలన్ క్యారెక్టర్. విలనా? అందరూ మామూలు చూస్తుంటేనే విలను విలను అంటున్నారు. నేను హీరోగా వేయాలి. హీరోగా వద్దని బాగుండదు. అరే మొన్న దసరాకి ఎవరు చేసింది? ఎవరయ్యా? పొడితే ఇంటికి వెళ్ళిపోతారు. మర్యాదగా విలన్ క్యారెక్టర్. అయ్యా నేను ఎప్పుడో పనివాడినాను అయ్యా. సరే అయితే హీరోయిన్ పిలుద్దాం. ఆ రావాలమ్మా, రావాలి సుధారాణి. మ్యూజిక్. ఓకే, ఈ రోజు అదిరిపోయే క్యారెక్టర్లు వేస్తున్నాం కాబట్టి నేను ప్రెసిడెంట్, మా ఊరి ప్రెసిడెంట్ నేను. నాటకం పేరు బొమ్మరిల్లు ది గోల్డెన్ ఫ్యామిలీ. చప్పట్లు.
మ్యూజిక్. ఎలా పెళ్లి చేసుకుంటారు భాస్కర్ ఏంటి అమ్మాయినిగా పెళ్లి చేసుకునేది తప్పకుండా కానీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ బాబు పర్మిషన్ తీసుకోవాలి భాస్కర్ అయితే ఇద్దరు మేజర్లు పెళ్లి చేసుకుంటా వాయికేంటి ప్రాబ్లం అయినా చిన్నప్పటి నుంచి పెంచి పోషించి పెరిగాడు మరి వాళ్ళ బాబు పర్మిషన్ తీసుకోకపోతే ఎట్లా వాళ్ళ బాబు పిలుస్తాం బావా అగో మీ మరదల్ని భాస్కర్ అంటే మంచి కుర్రాడే ఆయనకి పెళ్లి చేస్తాను నువ్వు ఏమనుకోవద్దు నువ్వెవరా ఇచ్చేస్తానికి బావా నేను సర్వ హక్కులు నాకున్నాయి నాకు చిన్నప్పటి నుండి అమ్మాయి చేస్తానన్నాడు నువ్వెవరు ఇస్తానికి బావగారు నీ ఇతర తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అసలు వారికి ఏం ఆరాతుందని నా మరదలు చేసుకోవడానికి వాడికి వయసు ఉందిరా ఇద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుంటున్నాం ఇంకేమైనా ఆస్తి పాస్తులు ఉన్నాయని అడుగుతున్నా మణికొండల హౌస్ ఉంది నాకు ఉన్నది ఏంటి ప్రెసిడెంట్ గారు మాట్లాడరు ఏంటి అంటే మీరు వెళ్ళి బతిలు ఆడుకోండి అతనితో బతిలు ఆడుకుంటే ఏదైనా చేసే ఛాన్సెస్ ఉండొచ్చు చిన్నప్పటి పక్క బావా ఆయన అంటే నాకు చాలా ఇష్టం అతను లేకుండా ఉండలేను అతన్ని పెళ్లి చేసుకున్నాడు బావ గారు నీకు పుణ్యం ఉంటుంది ఒప్పించు బావా ప్లీజ్ బావా సరే చేసుకో నాకు అర్థం కావట్లేదు సినిమాలో హీరో ఎవడు నువ్వు ఆడు ఈడు బెల్లం నాయకుడు నాకి నాకు వదిలి పెడుతుంటే ఏం కనిపిస్తానండి మీకు వాళ్ళ బావ క్యారెక్టర్ వేస్తున్నాడయ్యా ఎవరు క్యారెక్టర్ వేస్తే ఎవరు ఆడుకుంటాడా చందా ఇచ్చాం ఎవరికి ఇచ్చావు చందా ఆడికి ఇస్తే నా మర్దలు మీ చేస్తావు ఎందుకు నా చందరాకి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ పెళ్ళి నేను వెళ్ళి దండలు తీసుకొస్తా రండి దండలు తీసుకురండి మేము పెళ్లి చేసుకునే ముందు నదిలో స్నానం చేసి చేసుకోవాలి మీరు వెళ్ళి స్నానం చేసి రండి ఇది పట్టుకోండి ఎవరో ఒకడు పెళ్లి ఏమండి ఇంతలా ఉండండి ఇంతలా ఉండండి ఏమండి అరే వాళ్ళ బావ నదిలో పడిపోయాడు వాళ్ళ బావ నదిలో పడిపోయాడు హీరోయిన్ ఏం చేస్తున్నావు కాపాడు అలా చూస్తారంటే మీరు అందరూ ఆశీర్వదించరాగలు రేపు షూటింగ్ ఏం చేయాలో ఏంటో ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న భయంగా ఉంది ఎల్లుండే ఎగ్జామ్స్ ఏమీ ప్రిపేర్ అవ్వలేదు ఏం రాయాలో ఏంటో ఇంకా భయంగా ఉంది భయం నాకు ఒక్కదానికేనా అందరికీ ఉంటుందా ఉంటుంది ఎందుకుండదు ప్రతి ఒక్కళ్ళకి భయం ఉంటుంది బాయ్ ఫ్రెండ్కి భయం ఎక్కడ తన గర్ల్ ఫ్రెండ్ ఫోన్ పాస్వర్డ్ అడుగుతుందోనని హస్బెండ్కి భయం ఇంటికి వెళ్ళంగానే వైఫ్ ఏ సీరియల్ చూపిస్తుందోనని కొడుక్కి భయం తండ్రి తన ఫోన్ హిస్టరీ ఎక్కడ చెక్ చేస్తాడో అని ఇలా ఎక్కడ చూసినా భయం 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 కానీ ఇక్కడ మన రాకేష్ వాళ్ళ పేరెంట్స్ భయాన్ని చూసి తెగ భయపడిపోతున్నాడంట అదేంటో మీరు ఒలుక్కేయండి ఈరోజైనా తీద
పడుకుందానా? పడుకున్న వాడిని ఇలా సంఖ్యలతో కట్టేయడం తప్పమ్మా. ఏంట్రా తప్పు? మన పక్కింటి సుబ్బారావు గారు లేరు, రాత్రి నిద్రలో నడుచుకుంటూ వెళ్ళి లారీ గుద్దేసిందంట. నీకెక్కడ జరుగుతుందో అని భయంరా భయం. దేవుడా, ఇలా కట్టేస్తే రాత్రి బాత్రూమ్ వెళ్ళడానికి ఒక రెండు మూడు సార్లు ఇబ్బంది అయింది తెలుసా? ఎలాగోలా మేనేజ్ చేశానులే. ఎందుకమ్మా మన కుటుంబానికి ఇంత భయం ఎందుకమ్మా? ఏంట్రా నీకు లేదా భయం? నాకు భయమా? భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ నాదే. నీకు కామెడీ కే అనుకున్నా, భయానికి కూడా మీనింగ్ తెలీదా? భయానికి కూడా మీనింగ్ తెలీదా? దూర తీరిది అలోకి. నాకు భయమా? మీరు నిరూపించలేరు. పాల ప్యాకెట్ పొద్దున అన్నంగా పడింది, తీయండి దాన్ని. అవునమ్మా, నేనేంటే కుక్కలు అరుస్తున్నాను. బాబు నీకు చిన్నప్పుడు కుక్క కరిచింది, నీకు నొప్పి వస్తుందని ఇంజెక్షన్ వేయించలేదు బాబు, ఇంజెక్షన్ వేయించలేదు బాబు. పాల ప్యాకెట్ తీస్తే ఏమవుతుందమ్మా? పాల ప్యాకెట్ తీస్తే వేడి పెట్టాలి, వేడి చేయాలంటే నిప్పు పెట్టాలి, నిప్పు అంటే ఫైర్, ఫైర్ ఇంజన్ వస్తుంది, ఫైర్ ఇంజన్ సౌండ్ వింటే నాకు హార్ట్ అటాక్ వస్తుంది. నాకు హార్ట్ అటాక్ వస్తే నాకు ఇవన్నీ ఎవరు కనిపిస్తారు? నాకు ఇవన్నీ ఎవరు కనిపిస్తారు? పాలల్లో నుంచి పెరుగు వస్తుందని విన్నాను, గాని పాలల వల్ల ఇన్ని వస్తాయన్న విషయం నాకు ఇప్పుడే తెలిసిందే. నేనేమైపోతానో నేనేమైపోతానో అని చివరికి నన్ను ఏమీ కాకుండా చేశారు. మీరు వదిలిపెడితే నేను బాగుపడతాను. మీరు వదిలిపెడితేనే నేను బాగుపడతాను. వదిలే ఈ మ్యాటర్, ఇంకోటితో వదిలే, నీకు దండం పెడతాను. ఇంట్లో కనీసం తినటానికి తిండి కూడా పెట్టట్లేదు. తల్లి ప్రేమ అమ్మా. బాబు నూడిల్స్ మమ్మీ? కాదు బాబు, అప్పడం. అప్పడం అప్పడాన్ని నీళ్ళలో ముంచి పెట్టే తల్లి నిన్నే చూశానమ్మా. బాబు ఈ అప్పడాన్ని నువ్వు ఇలాగే తింటే నీ పళ్ళు ఇరిగిపోతాయని, ఆ సౌండ్ కి నీ చెవులు పోతాయని భయం బాబు. ఎంత భయం? అప్పడం నన్నేం చేస్తుంది నాన్న? అప్పడం అనుకోకుండా దూది వల్ల కూడా ప్రమాదాలు ఉన్నాయి. దూది వల్ల ప్రమాదమా? ఏంటన్నా? అది చలికాలం, మా నాన్నకి చలికాలం వస్తుంటే ఇది కొని దూది పెట్టుకోండి అని మా అమ్మ ఇచ్చింది. గాలి పీసేది ముక్కుతోంది కదా అని మా నాన్న ముక్కులో పెట్టుకున్నారు. అంతే అంతే. ఏంటి నాన్న ఇది? తల్లి ప్రేమ నీకు అర్థం కాదారా? అమ్మ ప్రేమ నీకు అర్థం కాదారా? నాకు అర్థమైంది. దొబ్బిదన్నారు కదా శుభ్రంగా పడుకోండి, నేను కాపలా కాడతా, ప్రమాదాలు ఎటువైపు నుంచి రాకుండా. పడుకుని లేచారా అమ్మా? బాగా నిద్ర పట్టిందా అమ్మా? నాన్న బాగా పడుకున్నాడా? కళ్ళు తెరిచి పడుకున్నారు. కళ్ళు తెరిచి పడుకోవడం ఏంటమ్మా? కళ్ళు మోసుకుంటే కళ్ళలో వస్తాయండ్రా. అమ్మా రాత్రి కాపలా కాశాను కదా, చలి అనుకుంటా, ఎక్కిలు వస్తున్నాయి, మజ్జిగి తీసుకుంటా. ఏమైందన్నా? నేను నీళ్ళలో పడితే గండం కానీ నీళ్ళు నా గొంతులో పడితే ఏం ప్రమాదం ఉండదమ్మా. నాన్న మనుషులు చచ్చినట్టున్నా. ఎవడన్న నీళ్ళు ఇవ్వండి బాబు. ఈడెవడు స్కిట్ స్టార్టింగ్ నుంచి డోరు కొడుతున్నాడు, ఈడన్న కనీసం నీళ్ళు ఇస్తాడో ఏమో. రాకీ అదిరిపోయి ఎంట్రీ అన్నా, స్కిట్ స్టార్టింగ్ నుంచి తలుపు కొడతాను, తీవేంట్రా. గడి నీ వైపే పెట్టుంది, తీసుకొని రావచ్చు కదా పిచ్చి సన్నాసి. ఈ రోజు ఎపిసోడ్ చూసి అందరూ బాగా నవ్వుకున్నారు కదా? మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యు ఆల్, బై బై.